जय श्रीमन्नारायण एडु वंदला श्लोकाल तो ఒక్కొక్క సేవ ఒక్కొక్కరు 700 సార్లు ప్రపంచంలోనే మొట్టమొదటి అయినటువంటి ఈ గీతా స్తూపము మధ్యలో వేంచేసి ఉన్నటువంటి గీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మకు సేవ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం కృష్ణ జన్మాష్టమి నాడు కార్యక్రమం ఆదివారం ఆగస్ట్ 29 अमेरिका सेंट्रल टाइम प्रकारं सायंत्रम 6:30 भारत कालमानं प्रकारं सोमवारं नाडु उदयं 5 गंटलकु गट्टूस करिष्ये वचनं तव यूट्यूब लाइव उंटुंदी कार्यक्रमं प्रत्यक्ष प्रसारं उंटुंदी इक मीरु चेयाल्सिंदि एमिटि अनंटे मन गट्टूस करिष्ये वचनं तवलो ई रोजु नुंचि మీరు చూసే ప్రతి 4 వీడియోస్ లో ప్రతి వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది లేదా టెలిగ్రామ్ 1000 డే తపస్ టెలిగ్రామ్ గ్రూప్ లేదా నారాయణాస్త్రం టెలిగ్రామ్ గ్రూప్ ఆ రెండు గ్రూప్స్ లో పైన పిండ్ మెసేజ్ లో కూడా ఈ లింక్ ఉంటుంది 700 శ్లోకాలతో 700 సార్లు శ్రీకృష్ణుడికి సేవలు అనేటటువంటి హెడ్డింగ్ తోని మీరేం చేయాలంటే ఆ లింక్ ఓపెన్ చేయాలి లింక్ ఓపెన్ చేసి ఎక్కడైనా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఆ లింక్ ఓపెన్ చేసి మీ పేరు పెట్టి పెట్టగానే 17 సేవలు వస్తాయి మీకు ఏ సేవ మీరు ఇంట్లో నుంచి చేయాలనుకుంటారో అక్కడి నుంచి మీ ఇంట్లో నుంచి మీరే హాయిగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఏ సేవ చేయాలనుకుంటే ఆ సేవని క్లిక్ చేయండి ఆ సేవ ఎట్లా చేయాలో కూడా దాంట్లో రాసున్నాం ఆ సేవ 700 సార్లు అదే సేవ చేయాలి ఇక్కడి కృష్ణుడినే చూస్తూ ప్రత్యక్ష ప్రసారములో ఈ గీతాస్తూప శ్రీకృష్ణుడినే చూస్తూ అదే సేవని 700 శ్లోకాలు మేము భగవద్గీత చేస్తూ ఇక్కడ అభిషేకం చేస్తూ ఉంటే మీరు ఒక్కొక్క శ్లోకానికి అదే సేవని కృష్ణుడికి హృదయపూర్వకముగా సమర్పించాలి ఇది కృష్ణాష్టమి సందర్భంగా మనం చేసేటటువంటి ఒక మహాద్భుతమైనటువంటి సేవ ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మకు ప్రపంచములో అందరం కలిసి ఒక్కసారే ఎవరింట్లలో వారమే ఉండి ఒక్కొక్క సేవని 700 సార్లు సమర్పించటం అంటే చారిత్రాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి సేవ శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో 16,000 మంది గోపికల ఇంట్లో ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడు నారదుడే ఆశ్చర్యపడ్డాడు ఆ రకంగా ప్రతి ఇంట్లో ఆ కృష్ణుడు వస్తాడు ఆ కృష్ణుడు మీ సేవల్ని స్వీకరిస్తాడు మీరు వేరే కృష్ణుల్ని పెట్టుకోవన అవసరం లేదు ఇళ్ళల్లో ఈ కృష్ణుడిని చూస్తే చూస్తూనే చేయాల్సినటువంటి సేవలు ఇక దీనికి వేరే మీరు కష్టపడాల్సింది ఏమీ లేదు ఆ లింక్స్ అన్ని వీడియోస్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి పిండ్ మెసేజ్ లో ఉంటాయి ఆ టైం కి ఖచ్చితంగా మీరు ప్రత్యక్ష ప్రసారం తెరిచి చూస్తూ ఉండాలి ఆ సేవ ఎట్లా చేయాలో అందులో రాసి ఉంచాం ఉదాహరణకి సేవల్ని కూడా చెప్తాను అర్ఘ్యం అని అన్నాం అనుకోండి అర్ఘ్యం అనే సేవ మీరు టిక్ చేస్తే ఒక పాత్రలో నీళ్లు పెట్టుకోండి ఇంకొకటి ఖాళీ పాత్ర పెట్టుకోండి ఒక స్పూన్ పెట్టుకోండి అర్ఘ్యం అనగానే ఒక్కొక్క శ్లోకం గాగానే ఇట్లా కృష్ణుడికి ఇక్కడి కృష్ణుడికి ఇలా చూపించి తన చేతులు కడుగుతున్నట్టుగా భావిస్తూ ఇంకొక పాత్రలో వేయటం అలా 700 సార్లు వేస్తూనే ఉండాలి 700 అర్ఘ్యాలు ఒకరే సమర్పిస్తారు అట్లా ఒక్క సేవని ఎంతమంది అయినా తీసుకోవచ్చు అలా ఏం ప్రాబ్లం లేదు కానీ ఒక్కరే 4-5 సేవలు చేసుకునే అవకాశం లేదన్నమాట ఆ రకంగా పాద్యమన్నా కూడా ఒక స్పూన్ తీసుకొని నీళ్లు స్వామికి చూపించి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి ఇంకొక పాత్రలో వేయటం ఆచమనమన్నా కూడా అంతే పంచామృత స్నానం అంటే పంచామృతాలు కలుపుకోండి స్పూన్ తో చూపించండి ఈ గీతా స్తూప కృష్ణుడికే చూపించి ఒక్కొక్క శ్లోకానికి ఇలా చూపించి స్వామికి పంచామృత అభిషేకం చేస్తున్నట్టుగా మనసారా భావించి ఇంకొక పాత్రలో వేయటం ఆ రకంగా స్నానం అవగానే వస్త్రాలు 700 వస్త్రాలు అవి నవిక బట్టలే కావచ్చు దోతులే కావచ్చు చీరలే కావచ్చు అన్ని పెట్టుకోండి
అలా స్వామికి ఇలా చూపించండి, వస్త్రం కట్టినట్టుగా పక్కన పెట్టండి. 700 వస్త్రదానం తర్వాత చేసుకోండి. ఎంతో మంది అనాథలు ఉన్నారు కదా, ఊర్లో గ్రామాల్లోనికి వెళ్ళండి, లేదంటే వీధుల్లో ఉన్నటువంటి వారికి వస్త్రం లేక బాధపడుతూ ఉండేటటువంటి వారందరికీ వస్త్రదానం చేయొచ్చు ఈ రకంగా భగవంతుడి ప్రసాదంగా. ఇందులో ఏ మాత్రం కూడా సందేహించకండి, ఏ మాత్రం కూడా లోభత్వం చేయకండి, అవకాశం ఉన్నంత వరకు చేసుకోండి వస్త్రం ఆ రకంగా. ఇక తర్వాత తిలకం, కుంకుమ ఉంటుంది, ఇలా కుంకుమని తీసి స్వామికి తిలకం దిద్దినట్టుగా యశోదమ్మ ఏ రకంగా కృష్ణుడికి సేవ చేసుకుందో ఆ రకంగా ఒక్కొక్కరు యశోదలవ్వాలి, ప్రపంచమంతా యశోదమయం కావాలి. ఈ గీతాస్తూప కృష్ణుడికి అందరం కలిసి అన్ని సేవలు అద్భుతంగా చేద్దాం. అలా ఒకసారి స్వామికి తిలకం అన్నట్టుగా పక్కన వేయండి. యజ్ఞోపవీతం, యజ్ఞోపవీతాలు జంజాలు దొరుకుతాయి, ఆ 700 జంజాలు తీసుకొచ్చి ఒక్కొక్క యజ్ఞోపవీతం ఒక్కొక్క శ్లోకానికి చూపించి ప్రక్కన పెట్టుకుని బ్రాహ్మణులకు దానం చేయండి. లేదా యజ్ఞోపవీతం దొరకకపోతే అక్షతలు చూపించండి. తర్వాత చందనం, చందనం అంటే స్వామికి చాలా ఇష్టం, చందనాన్ని చూపించండి, చందనం లేపనం చేస్తున్నట్టుగా భావించండి. కుబ్జ చందనం ఏ రకంగా స్వామికి అందించిందో ఆ రకంగా భావించండి, ప్రక్కన పెడుతూ ఉండండి. ధూపం, ఒక్కొక్క అగరుబత్తి కడ్డి, ఇదైతే ఇండియాలో ఈజీ అవుతుంది, బట్ వేరే దేశాల్లో అలారం వస్తుంది కనుక కష్టం. ఇండియాలో 700 కడ్డీలు పెట్టుకోండి, ఒక శ్లోకానికి ఒక కడ్డీ చూపించండి, స్వామికి చూపించి ప్రక్కన పెట్టండి, జాగ్రత్తగా చూసుకోండి. అది దీపం, దీపం అంటే ఒకటే దీపం, ప్రతి శ్లోకానికి స్వామికి చూపించండి. ఇక్కడి స్వామికే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఇంట్లో ఇంకొక దేవుడిని పెట్టుకోనే వద్దు, ఈ దేవుడినే చూస్తూనే ఉండాలి, ఈ కృష్ణుడికే మీ సేవలన్నీ సమర్పించాలి. ఆ రకంగా దీపాన్ని 700 సార్లు చూపించండి. నైవేద్యం, నైవేద్యం అంటే లడ్డూలు చేస్తారా, మీరు బాదాం పప్ప, పిస్తా పప్ప, జీడిపప్ప ఏదో ఒకటి పెట్టుకోండి, వేస్ట్ కాకుండా చూసుకోవాలి. అన్నిసార్లు పక్కన పెట్టినటువంటి ప్రసాదాన్ని అనాథలకి, లేనటువంటి వారికి అందించండి. ఆ రకంగా 700 నైవేద్యాలు అక్కడి నుంచి మీ ఇంట్లో నుంచి మీరే హాయిగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని చేసే ఒక అద్భుతమైన అవకాశం. ఒక్కొక్క శ్లోకానికి 700 శ్లోకాలతో 700 సార్లు ఒక్క సేవని మీరు ప్రపంచంలోనే మొట్టమొదటి గీతాస్తూపమైన కృష్ణ భగవానుడికి సమర్పించడం అనేటటువంటిది జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ చూడనటువంటి, ఎవరికి అందనటువంటి అద్భుతమైన అవకాశం. దీన్ని వదులుకోవద్దు. 700 నైవేద్యాలు, తర్వాత 700 తాంబూలాలు. తాంబూలం అంటే ఒక తమలపాకు, ఒక రూపాయి బిల్లనో ఏదో ఒకటి, అది మీరు ప్రతిసారి ఆ సెట్టు 700 సెట్లు పక్కన పెట్టండి. అది కుదరలేదు, ఒక కాయనే పెట్టుకోండి. అది కుదరలేదు, కొన్ని అక్షతలు పెట్టుకోండి. ఒక కాయనేమిటి, 10 రూపాయల, 5 రూపాయల, దాన్ని మళ్ళీ చక్కగా వినియోగం చేయండి. ఎవరెవరికి అవసరమో దాన్ని వినియోగం చేయండి, అద్భుతంగా ఉంటుంది. అది ప్రక్కన పెట్టుకోండి. ఆ రకంగా తాంబూలం, తర్వాత నీరాజనం, హారతి మంగళాశాసనం అని ఉంటుంది మనకి, అది కూడా అదే దీపాన్ని 700 సార్లు చూపించండి. ఒకటే దీపం, 700 శ్లోకాలతో 700 సార్లు కృష్ణ నువ్వు భద్రంగా ఉండాలి తండ్రి, కృష్ణ నువ్వు భద్రంగా, ఆ ఆర్తితోని, ఆ ప్రేమతోని మీ సేవల్ని సమర్పించండి. ఆ తర్వాత చివరికి సాష్టాంగ ప్రణామం, చేసిన సేవల్లో ఏమైనా తప్పుంటే క్షమించు తండ్రి అని చెప్పుకునే ఒక సాష్టాంగ ప్రణామం చివరిలో. సాష్టాంగ ప్రణామం అంటే 700 సార్లు పూర్తిగా పడుకొని చేయగలిగిన వారు చేస్తారు, వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద చేయొచ్చు. అది కుదరకపోతే బాసం పీఠం వేసుకుని హాయిగా కూర్చొని సుఖంగా కూర్చొని ఇలా రెండు చేతులు నేల కాణించడం చూపించడం 700 సార్లు ఇంట్లో కూర్చొని చేయండి. ఇంటి సభ్యులంతా కూర్చోండి. ఒక్క సేవ ఇంట్లో వారు తీసుకుంటే అదే సేవను అందరూ చేయొచ్చు, లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క సేవను కూడా చేసుకోవచ్చు ఇంట్లో వారు. ఏ రకంగానైతేనేమిటి, 700 శ్లోకాలతో 16 సేవలే కానీ తిలకం ఎక్కువ వస్తుంది, 17 సేవలు, ఒక్కొక్క సేవ 700 సార్లు ప్రపంచమంతా కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటిదైన గీతాస్తూపపు శ్రీకృష్ణ భగవానుడికి కృష్ణ జన్మాష్టమి నాడు ప్రత్యక్ష ప్రసారములో స్వామిని అందరము అంతటా కలిసి ఉండి సేవిస్తూ స్వామికి సేవలు చేసుకుంటే మనం ఎక్కడెక్కడ ఉన్నా అంతటా వ్యాపించి ఉన్న కృష్ణ భగవానుడికి మనమంతా ఒకటే కుటుంబం అని జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరం ఒకచోట ఉన్నట్టుగానే భగవంతుడు స్వీకరిస్తాడు కనుక ఇంతటి కుటుంబ సభ్యుల
వీళ్ళంతా ఇంత అద్భుతమైనటువంటి సేవ నా కోసం సమర్పించారంటూ భగవానుడు సంబరపడిపోతాడు. యశోదమ్మ ఆ స్వామికి జ్ఞాపకం వస్తుంది. యశోదమ్మకి ఏ రకముగా అనాయాసంగా అద్భుతమైనటువంటి శ్రీవైకుంఠాన్ని అనుగ్రహించాడో, అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని యశోదమ్మకు అనుగ్రహించాడో, ఆ రకంగానే అనాయాసంగానే అనుకోకుండానే మనకు అన్ని రకాల సంపదలను అనుగ్రహిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు, నలుగురికి తెలియజేయండి. సమయం ఎక్కువగా లేదు. ఈరోజు రేపటి వీడియోస్ నుంచి మీకు అన్ని వీడియోస్ క్రింద డిస్క్రిప్షన్ వస్తుంది, లేదా నాకు రాయండి, నేను లింక్ పంపిస్తాను. 918-519-9368 అమెరికా వాట్సాప్ నెంబర్కి రాయండి. జై శ్రీమన్నారాయణ.